జనవాణి పేరుతో మొదలైనటువంటి వాయుగుండం తీవ్ర తుపానుగా మారి రాజకీయ ప్రకంపనను సృష్టిస్తూ విజయవాడలో తీరం దాటింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ బస చేసిన నోవోటెల్ హోటల్కి చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు నాయుడు వెళ్ళగానే ఎదురేగి స్వాగతం పలికారు. గత 3 రోజులుగా విశాఖలో జనవాణి కార్యక్రమం కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్, అక్కడ ఎయిర్పోర్ట్లో జరిగిన వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ నోవోటెల్ హోటల్లోనే బంధించడం, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విశాఖ కీలక నేతలు, కార్యకర్తలు సుమారు 92 మంది మీద దారుణమైన సెక్షన్లు పెట్టి కేసులు పెట్టడం, వారు బయటకు వచ్చే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదనడం, ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్కి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నిన్న అమరావతి చేరుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రౌడీలు రాజ్యమేలుతున్నారు, గోండాలు గదమాయిస్తున్నారు, నా ప్రజల్ని కాపాడుకోవాలి, అధికార పార్టీ నేతల భాషలో నేను అంతకంటే ఎక్కువ మాట్లాడగలనంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి నుంచి నోవోటెల్కి వచ్చిన తర్వాత చంద్రబాబుతో సమావేశమయ్యారు. విషయాలన్నింటినీ కూడా మా కొలీగ్ రాకేష్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైవ్లో. రాకేష్, ఏంటి పవన్ కళ్యాణ్ బాబు భేటీ? వైజాగ్ నవైటల్ హోటల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ విజయవాడ నవైటల్ హోటల్కి చేరాయి. 2 రోజుల క్రితం విశాఖ నవైటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ బంధించేశారు.